उम्मडी आदिलाबाद जिल్లాలో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు ఒక బీజేపీ అభ్యర్థి నామినేషన్లు వేశారు. ముతోల్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో హస్తం జెండా ఎగరవేయడం ఖాయమని ముతోల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారాయణరావు పటేల్ నామినేషన్ సమర్పించారు. వరిలో ఎవరు ఉన్నా ముతోల్ కట్టపై తాను చేసిన అభివృద్ధే ఉందని, పదేళ్లలో కేసీఆర్ కళ్ళబొల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుతున్నారంటున్న నారాయణరావు పటేల్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. संबंधी नामेषन दाखिल इप्ड उम्मीद आदिलाबाद जिला व्याप्त तिरपूर निर्मल मुदोल निजर्ग संबंधी एमएलए अभ्यर्थुके नामेषन दाखिल प्रस्तुता की मन तो मुतोल निजर्ग कांग्रेस अभ्यर्थि नारायणराव पटेल आये सर चपंड सर मोदी मोटमोद नामेषन दाखिल प्रचार प्रजल वी स्पंदन एट प्रजल ब्रह्म स्पंदन तुम्हारे पद संवस पार्टी అభివృద్ధి చేయలేదు, కళ్ళు బొల్లు మాటలు చెప్పారు, నవసరంగా కాలం గడిపారు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చూశారు మీరు, ఇంకా 4000 కోట్లు ఇయ్యాలా ఎలక్షన్ గాగానే ఇస్తా. కాంగ్రెస్ వాళ్ళు ఆపిండి, కాంగ్రెస్ వాళ్ళు ఆపలేదు. బిఫోర్ నోటిఫికేషన్ మీరు ఇచ్చేసండి వాళ్ళకు. మీరు ఎప్పుడు హామీ ఇచ్చారు? 4-5 సంవత్సరాల క్రితం ఎలక్షన్ లో ఇచ్చారు 100,000 మాఫ్ చేస్తాని, చేయలేదు. ఇప్పుడు ఆయన భయపడి ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు రుణమాఫీ. కాంగ్రెస్ పార్టీ పెట్టింది తప్పకుండా. ఎన్నో ఇటువంటి మోసపూరిత మాటలు వాళ్ళు చెప్పి నమ్మించి ప్రజలను మోసం చేయడం జరిగింది. रेषन कार्ड 14 నుంచి ఇప్పటిదాకా కార్డు ఇవ్వలేదు. ఎటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేయలేదు. ఇలా హౌసింగ్ కు ఇల్లు కట్టుకున్న వాళ్ళకు జాగా ఉంటే 5 లక్షలు ఇస్తున్నారు, మాట మార్చి 3 లక్షలు ఇస్తున్నారు. 3 లక్షలు ఇచ్చి ముగ్గురికి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ రోజు బీసీ బంధు అని వాళ్ళు పెట్టారు. బీసీ బంధు కోసం 174 కోట్ల ప్రజల దగ్గర ఆధార్ నుంచి ఆ ఫీస్ నుంచి ఈ ఫీస్ నుంచి వాళ్ళు వసూలు చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన 150 కోట్లు 24 కోట్లు వాళ్ళు ఖజానాకు జమ చేసుకున్నారు. ఇటువంటి మోసపూరిత మాటలు చెప్తున్నారు కాబట్టి ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితి లేరు. నిన్న మీరు నిర్మల్ బహిరంగ సభ కూడా చూశారు, 50% సీట్స్ ఖాళీ ఉన్నాయి నా అంచనా ప్రకారం. మీ అంచనా ప్రకారం ఏమో తెలియదు. మీరు 2018 ఎన్నికల్లో కూడా ఏదైతే బైన్సైలో నిర్వహించినటువంటి సభలో కూడా సీఎం కేసీఆర్ కొన్ని వాగ్దానాలు చేశారు. ఇది బాసరకు సంబంధించి 50 కోట్లతో పాటు ఏదైతే త్రిబులైటీ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు. ఏదైతే ఇటు బాసర నుంచి ఎస్ఆర్ఎస్పీ వరకు కూడా బోటింగ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు అసలు ఎటువంటి కాలేదు. దీని కాంగ్రెస్ బాసర్లో 100 మందికి రెగ్యులైజ్ చేస్తానని కూడా చెప్పారు ఆయన, అది కూడా చేయలేదు. గుండెగాం గ్రామానికి ముంపుకు గురైన గ్రామం రేపే డిక్లేర్ చేస్తానని చెప్పి అది చేయలేదు. అర్లీ చక్క బ్రిడ్జ్ ఇప్పుడు పడిపోతుంది, మనం భయపడతాం లోసరాకుంటల పోవాలంటే. అది రేపే జీవోస్తాను, రేపుకి 5 సంవత్సరాలు అయింది. ఇక ముఖ్యమంత్రి మాటలపైన ఎవరు నమ్మరు, మరి ఇక్కడున్న శాసనసభ్యుల మాటలపైన ఎవరు నమ్మరు. కొంతమంది అంటారు మేము జీవో తీసుకొచ్చినాం. అరే బాబా, 5 సంవత్సరాలు మీరు ఏం చేసిండు, ఇప్పుడు జీవో ఎందుకు తీసుకొచ్చాడు? చేసే ఉంటే అప్పుడే చేయాలి కదా. ఇవాళ ఎందరో మంది రైతులకు డబ్బులు ఎంత నష్టమైంది, 4000 కోట్లు ఇంకా రైతులకు వాళ్ళు ఇవ్వాలా? ఎటువంటి ఆయన బోటు కాదు. 100 మందికి రేపే ఆర్డర్ ఇస్తానని చెప్పిండు బాసరులకు. దాదాపుగా ఇటు ముతోలు సంబంధించి 3 అభ్యర్థులు, ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి కావచ్చు, బీజేపీ అభ్యర్థి కావచ్చు, కాంగ్రెస్ తరఫున మీరు కావచ్చు, అసలు మీ ముగ్గురులో ఈ ఆ ఇద్దరిలో మిగతా ఇద్దరిలో కూడా మీకు ఎవరు పోటీ అనుకుంటున్నారు? రానున్న రోజుల్లో మీ గెలుపు కోసం ఎటువంటి కృషి చేస్తారు? ఇప్పుడు పోటీ ముగ్గురే మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇంకా 10 మంది అభ్యర్థులు వేస్తారు. వాళ్ళు అభ్యర్థులు వేసిన తర్వాత స్క్రూటినీ అయిన తర్వాత ఎవరితో పోటీ ఏం మనం అప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. గెలుపు కోసం నేను ప్రతి గ్రామంలో పాత వ్యక్తిని 94 నుంచి ఉన్నాను. వాళ్ళ స్వభావం గురించి తెలుసు. ఉన్న దాంట్లో వాక్చాతుత్వం గల వ్యక్తి ఎవరు, ప్రభుత్వానికి ఫైట్ చేసే వ్యక్తి ఎవరు, ప్రభుత్వం దగ్గర కొట్లాడి డబ్బులు తీసుకొచ్చే వ్యక్తి ఎవరు, అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరు, ఇది ప్రజలకు చాలా తెలుసు. ముగ్గుట్లో ఎవరు బాగా అనిపిస్తే వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తారు. దాదాపుగా గత 3 ఏళ్ల నుంచి కూడా బైన్సా పట్టణం వరద జాలు పూర్తి స్థాయిలో వరదలు ఉంటున్న పరిస్థితులు ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ కనుక కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్న మిమ్మల్ని గెలిపించుకుంటే ఆ స్థానిక ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తారు? మీరు వరదల నుంచి వాళ్ళు కాపాడడానికి ఎటువంటి చర్యలు చేపడతారు? అది ప్రణాళికాబద్ధంగా ఒకవేళ ప్రజలు నాకు ఆశీర్వచ్చి గెలిపిస్తే ఎక్స్పర్ట్ ద్వారా అది ఏ రకంగా చేస్తే ఎక్స్పర్ట్ను పిలిపించి దాని యొక్క సొల్యూషన్ నేను చెప్పేది కాదు, దానికి ఏం చేస్తే బాగుంటుంది. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక రెడ్ జోన్గా ఏర్పాటు చేయించాను. సిద్ధవాగు ప్రాజెక్టు కట్టిన తర్వాత అక్కడ ఇల్లు కట్టుకోద్దని మేము మైక్లో కూడా చెప్పిచ్చాను. ఆ కొన్ని ముంపుకు గురి అయిన ప్రాంతంలోనే రెడ్ జోన్లోనే ఈ అవినీతితో ఇల్లు కట్టుకున్నారు. ఆ ముంపు దానికోసం ఇబ్బంది వస్తుంది. మీకు కావాలంటే ఆర్డీఓ దగ్గర లెటర్ ఉంది, నా దగ్గర లెటర్, నేను జీవో తీపించాను. ఈ ప్రాజెక్ట్ అవుతుంది, ప్రాజెక్ట్ తోటి ముంపుకి ఇంత ప్రాంతం పోతుంది, ఇది రెడ్ జోన్. నేను అనౌన్స్ కూడా చేయించాను రెడ్ జోన్లో మీరు కట్టద్దని.
అది కట్టుకున్నారు దానికి ఏం చేద్దాం అది ఎక్స్‌పర్ట్ చేయమంటారు అప్పుడు వాళ్ళని ఆలోచించి చేద్దాం ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఆరు పథకాలతో అయితే మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజల వద్ద నుంచి ఎట్లాంటి స్పందన ఉంది బా మంచి స్పందన ఉంది మాకు ఇవన్నీ కేసీఆర్ కల్లబుల్లి మాటలు చెప్పి మోసం చేసిండు ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నమ్మకంతో తెలంగాణ ఇచ్చింది ఆమె రెండు రాష్ట్రాల్లో కూడా అధికారంలో కోల్పోయింది కాబట్టి ఇప్పుడు ఆమె పైన నమ్మకం ప్రజలకు ఉన్నది ఆ నమ్మకంతోటే మాకు ఓట్లు ఇస్తారని మేము కూడా ఆశిస్తున్నాం దాదాపు గత ఎన్నికల్లో కూడా ఏదైతే ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కేవలం ఒక సీటును మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది మిగతా తొమ్మిది సీట్లను కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఈ ఎన్నికల్లో మీరు ఎన్ని సీట్లు గెలుస్తారనుకుంటారు ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఏం చెప్పలేము నేను చెప్పాను కదా పది తారీఖు వరకు స్క్రూటీ అయిన తర్వాత ఎవరు రంగంలో ఉంటారు ఏముంటుంది అప్పుడు మనం ఆలోచిస్తాం మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది థ్యాంక్ యూ సార్ చూడొచ్చు మనకు ముతోలు కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరావు పటేల్ కూడా చెప్తున్నది ఒకటే ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రజలు పూర్తి స్థాయిలో తమకు మద్దతుగా ఉన్నారు రానున్న రోజుల్లో ముతోలు నియోజకవర్గానికి సంబంధించి భారీ మెజార్టీతో నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనేసి ఆయన అంటున్నారు ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సిరిపూర్కు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ నామినేషన్లు దాఖలు చేయాలా నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థి మహేశ్వరి నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితులు ఉన్నాయి ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుత నామినేషన్ల పరిస్థితి వీడియో తెలుసు సంతీష్తో శ్రీనివాస్ ప్రైమ్ 9 న్యూస్ ముతోలు నియోజకవర్గం నుండి